దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, సంకటహర చతుర్దశికి ఎందుకు అంత ఇంపార్టెంట్? నేను విజయ గణపతి ఆలయంకి వెళ్తాను. ట్రస్ట్ మీ గురుగారు, 2 ఇయర్స్ వరకు సంకటహర చతుర్దశి అన్నదానం ముందే డేట్స్ అక్కడ రాసి ఉంటాయి. సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఎందుకని? సంకష్టహర చతుర్థి అని అంటారు దీన్ని. రాను సంకటహరం అంటారు. సంకష్టం అన్న సంకటాన్న ఒకటే. సంకష్టహర చతుర్థి అంటే మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలన్నింటిని కూడా హరించేటువంటి శ్రీ మహాగణాధిపతి యొక్క మహాశక్తి ఉపాసన అని అంటారు. ఇది ఎప్పుడు అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థి తిథి సంకష్టహర చతుర్థి. అంటే చంద్రోదయం చూడాలి. అంటే మనకి పౌర్ణమి రోజు 6 గంటలకు చంద్రోదయం అవుతుంది. మళ్ళీ పౌర్ణమి తర్వాత పాడ్యమి, ద్వితీయ, తృతీయ, చతుర్థి. ఆ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకు అవుతుందంటే 8:30 8:59 మధ్యలోనే చంద్రోదయం అవుతుంది. సంకష్టహర చతుర్థి అంటే ఏంటంటే ఇది ఉపవాస దీక్షలు పాటిస్తారు. రోజంతా కూడా ఉదయాన్నే లేచి స్నానము సంకల్పం చేసుకొని గరికను సంగ్రహించడానికి వెళతారు. గరికను సంగ్రహించుకొని ఈ రోజంతా కూడా ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే దివ్యమంత్రం చదువుతూ ఈరోజు ఏం చేయాలంటే విశేషంగా ఉండ్రాళ్ళు సేకరించాలి. అంటే మనం చపాతి, మనం పూరీలు చేసుకుంటాం కదా, సో గోధుమ పిండితోటి పూరి చపాతీలా చేసి అందులోపల ఒక పదార్థాన్ని తయారు చేసుకోవాలి. కొబ్బరికి సంబంధించి గరిజలు చేసుకుంటారు కదా, సో ఏంటంటే ఎండు కొబ్బరి కానీ లేదంటే పచ్చి కొబ్బరి అయినా కొబ్బరి బాగా తురమాలి, మంచిగా తురమాలి. తురిమి అందులోపల చక్కెర, తర్వాత యాలకులు, తర్వాత బాదాములు, ఇంకా ఏమేమి ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేసి దాన్ని చక్కగా ఒక మిశ్రమం లాగా తయారు చేసి అందులోపల నెయ్యి కూడా కలపాలి. నెయ్యి కలిపి ఒక మిశ్రమం తయారు చేసి ఒక్కొక్క గరిటెతోటి చక్కగా చపాతి లోపల వేసి దాన్ని అంత కూడా కలిపి ఒక పువ్వులాగా తయారు చేయాలి. పువ్వులాగా తయారు చేసి 1008 లడ్డూలు తయారు చేయాలి. ఈ 1008 లడ్డూలు తయారు చేసి చక్కగా నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించాలి. నెయ్యిలో వేయిస్తే మంచిది. నెయ్యిలో చక్కగా వేయించి తీసి అన్ని పక్కన పెట్టాలి. ఈరోజు సాయంత్రం అంటే సంకష్టహర చతుర్థి రోజున సాయంత్రం పూట 6 గంటలకి ఏం చేయాలి, సూర్యాస్తమం అయిపోయిన తర్వాత యజ్ఞం ప్రారంభం చేయాలి. ప్రారంభం చేసి అంటే 5 గంటల నుంచి సంకల్పము పూజ అంతా రెడీ అయిపోతుంది. కరెక్ట్గా సూర్యాస్తమం అయిపోగానే యజ్ఞం ప్రారంభం అవుతుంది. గోధూళి వేళ అంటారు దివ్యముహూర్తం అది. ఆ గోధూళి వేళల్లో యజ్ఞం ప్రారంభం చేసి గణపతి అథర్వ శీర్షం చదువుతూ లక్ష్మీ గణపతి మంత్రం చదువుతూ 1008 లక్ష్మీ గణపతి మంత్రాన్ని చదువుతూ ఈ యొక్క ఒక్కొక్క స్వాహాకారానికి ఒక్కొక్క లడ్డు వేయాలి యజ్ఞం లోపల. గణపతి అంటేనే అథర్వుడు, అథర్వుడు అంటేనే ఈయన అగ్నిస్వరూపుడు గణపతి. కాబట్టి గణపతికి అగ్నిస్వరూపం లోపల 1000 లడ్డు నివేదన చేయాలి. సంకష్టహర చతుర్థి రోజున ఈ యాగం చేయాలి. ఈ యాగం చేసిన తర్వాత గణపతికి గరిక కూడా నివేదన చేసి పూజ చేసి షోడశోపచార పూజ చేసి నైవేద్యం అంతా కూడా అగ్నికి నైవేద్యం పెట్టాలి. అంటే గణపతికి ఎప్పుడు డైరెక్ట్గా నైవేద్యం పెట్టడానికి అధికారం లేదు, అగ్నికి నైవేద్యం పెట్టాలి. అగ్నికి నైవేద్యం పెట్టిన తర్వాత చంద్రదర్శనం చేసుకోవాలి. చంద్రదర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి. ఇది సంకష్టహర చతుర్థి. వీళ్ళిద్దరు ఎనిమీస్ కదా గురుగారు, ఎవరు? గణపతి, చంద్రుడు. అదే కదా సంకష్టహర చతుర్థి రోజు ఎందుకు చేసుకోవాలంటే కేవలం వినాయక చవితి తప్ప మిగతా అన్ని చవితుల్లోనూ నన్ను చూసినటువంటి వారికి, అంటే చంద్రుడు గణపతిని వేడుకుంటాడు, ఏమయ్యా నాకు శాపం పెట్టేస్తే కదా ఏంటి అంటే అప్పుడు వినాయకుడు అనుగ్రహిస్తాడు. ఒక్క వినాయక చవితి రోజు తప్పున ఎవరైతే వినాయక చవితి రోజున నిన్ను చూస్తారో వాళ్ళు సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తూ నీ ఆగమం గురించి ఎవరైతే వేచి చూసి, ఎవరైతే కనుక కృష్ణపక్ష చతుర్థి రోజున నిన్ను దర్శించి నన్ను దర్శించి ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళకి సంకష్టములని నేను హరిస్తాను అని వరం ఇస్తాడు. అందుకే సంకష్టహర చతుర్థి రోజున భోజనాలు ఎవరు పొద్దునప్పుడు చేయరు. అన్నదానం అంతా కూడా రాత్రి జరుగుతాయి. అక్కడ రాత్రి అన్నదానాలు జరుగుతాయి. సంకష్టహర చతుర్థి ఈ వ్రతం చేస్తారు, సహస్ర మోదక పూజ చేస్తారు. అలా చేసుకోలేనటువంటి వాళ్ళు 11 లడ్డూలైన నైవేద్యం పెట్టి గణపతికి షోడశోపచార పూజ చేస్తారు. గణపతికి ఓం గణేశాయ నమః, విఘ్నహర్త్రీ నమః అని గణపతికి అష్టోత్తర శతనామాలు చదువుతూ ఓం గణేశ శ్రీ గణేశ అనుకుంటూ అక్షంతలు వేసి పూజ చేసిన తర్వాత గరిక నివేదన చేసిన తర్వాత ఉండ్రాళ్ళు అవి నైవేద్యం పెడతారు. పెట్టిన తర్వాత చంద్రదర్శనం చేసుకుంటారు. చంద్రదర్శనం తర్వాత ఈ యొక్క ఆహారం అని తీసుకోవడం జరుగుతుంది. ఇది సంకష్టహర చతుర్థి వ్రతం. అయితే చాలామంది ఈ వ్రతం చేస్తారు కానీ గణపతిని ఎవరు దగ్గర పెట్టుకోరు.
గణపతి ప్రవాళ ప్రియుడు, అంటే ప్రవాళం పగడములో గణపతి ఉంటాడు. పగడం యొక్క పగడములో గణపతి సన్నిధానం ఉంటుంది, శక్తి ఉంటుంది. పగడముతో చేసినటువంటి శ్వేత ప్రవాళము లేదా ప్రవాళం, అంటే ప్రవాళం అంటే ఏంటి అంటే ఎరుపు వర్ణం, ఎరుపు వర్ణం, ఆరెంజ్ కలర్ ఎరుపు వర్ణంలో ఉండేటువంటి గణపతిని మెడలో ధరించాలి. అందరికీ పడుతుంది. తెలుపు వర్ణంలో అయినా వేసుకోవాలి, ఎరుపు వర్ణమైనా వేసుకోవాలి. తెలుపు వర్ణంలో వేసుకున్న గణపతి వల్ల విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి, విద్యా జ్ఞానం కలుగుతుంది. ఎరుపు గణపతి వేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి, వివాహం జరుగుతుంది, అదేవిధంగా అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది. కాబట్టి ఏదైనా సరే ప్రవాళ గణపతి శ్వేత ప్రవాళము, తర్వాత ఆరుద్ర ప్రవాళం అని రెండు ఉంటాయి. ఈ రెండిట్లో ఏ గణపతి వేసుకున్నా సరే. ఇంకోటి ఉంటుంది హరిద్రా గణపతి ఉంటుంది, పసుపు గణపతి ఉంటుంది. పసుపు గణపతి అంటే పసుపు కొమ్ముతో చేసుకునే గణపతి ఉంటుంది, చేయించుకోవాలి పసుపు కొమ్ముతో. హరిద్రా గణపతి ఉంటుంది. అలా హరిద్రా గణపతి కూడా మెడలో వేసుకునేటువంటి వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళు హరిద్రా గణపతిని మెడలో వేసుకోవాలి. విద్య రావట్లేదు, విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయాలి అని అంటే పచ్చల గణపతి ఉంటుంది, అంటే గ్రీన్ కలర్లో గణపతి ఉంటుంది, ఆ గణపతి వేసుకుంటే విద్యాయోగానికి, విదేశయోగానికి, ప్రభుత్వ ఉద్యోగానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా నాలుగు వర్ణాల్లో గణపతి దొరుకుతాడు మనకి. ఆ గణపతిని అనునిత్యము ఓం గం గణపతయే నమః అని ఉదయాన్నే లేచి పూజ చేసుకోవాలి. ప్రతి సంకష్టకర చతుర్థి రోజున గణపతి గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేస్తే ఈ అంతకు మించిన గొప్ప అదృష్టం కూడా దొరకదు. కానీ నేను ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా చెప్తాను, ఏదైనా ఒక తత్వాన్ని పట్టుకోండి, ఒకే తత్వాన్ని గట్టిగా పట్టుకోండి. ఇవాళ నేను గణపతి గుడికి వెళ్ళాను, చాలామంది నాకు ఇది కన్ఫ్యూజన్లో అడుగుతూ ఉంటారు, నేను ప్రతిరోజు గుడికి వెళ్తానండి అని అంటారు. ఒరే ప్రతిరోజు గుడికి ఎందుకురా, నువ్వు ఏ దైవాన్ని నమ్ముకున్నావు, ఇప్పుడు గణపతి నమ్ముకున్నావు, మంగళవారం కానీ బుధవారం కానీ గుడికి వెళ్ళు, ప్రదక్షిణ చేయి, అంతే. ఇంకా గణపతిని పట్టుకున్నావు అంటే గణపతిని పట్టుకో, లేదా వెంకటేశ్వరం పట్టుకున్నావు అనుకో, శనివారం రోజు వెళ్ళి వెంకటేశ్వరం గుడి చుట్టూ తిరుగు. అమ్మవారిని పట్టుకున్నావా శుక్రవారము లేదా మంగళవారం, ఏదైనా ఒక రోజు వెళ్ళి అమ్మవారి గుడి ప్రదక్షిణ చేయి. కానీ రోజు మంత్రానుష్ఠానం, రోజున ఇంట్లో కూర్చొని ఒక 5 నిమిషాల పాటు మంత్రం జపించు, మూలమంత్ర జపాలి గురువు దగ్గర నుంచి. గ్రహణము రోజున ఏదైనా మంచి సమయంలో గురూపదేశం తీసుకోవాలి, తీసుకొని జపం చేసుకుంటే మంచి జరుగుతుంది. సో ఇది చేస్తే సంకష్టకర చతుర్థి చేయడం వల్ల సంకష్టములని హరిస్తాయి. ఎందుకోసం అంటే నేను చాలా కుటుంబాలు చూశాను, మాకు తెలిసిన మా అన్నయ్య గారు ఉంటారు, మా బాబాయ్ ఉంటాడు చక్రియ అని మా బాబాయ్, వాళ్ళ అన్నయ్యకి ఆల్మోస్ట్ హాస్పిటల్లో పడిపోయారు, ఇంకా చనిపోతారు అని అనుకున్నారు. వాళ్ళ ఆవిడ నేను సంకష్టకర చతుర్థి చేస్తానని చెప్పి దీక్ష తీసుకుంది, హాస్పిటల్లో డెత్ బెడ్ నుంచి బయటకు వచ్చాడు, ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన. వాళ్ళ వంశంలో ఇప్పటికీ వాళ్ళ సంకష్ట చతుర్థి ఇప్పటికీ వదిలిపెట్టలే, ఇంకా చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఎందుకోసం అంటే ఆ సంకల్పం వల్ల వాళ్ళకి ఆయన చనిపోయేటని బతికినాడు. ఇంకా డాక్టర్లు అన్నారు ఇంకా వెంటిలేటర్ పెట్టేస్తే ఇంకా అయిపోయిందని అంటారు, ఆయన దండం పెట్టుకుంది అంతే. మా నాన్నగారు వెళ్ళినప్పుడు చెప్పారు, సంకష్ట చతుర్థి చెయ్యి, ఏం కాదు నీ మూడు బతుకుతాడు, బతికాడు. అది అదృష్టవంతులు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. శ్రీమాత్. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.